ఆడవాళ్ళలో ఈ ఋతుస్రావం అనేది చూసుకున్నట్టయితే యుక్త వయసు వచ్చినప్పటి నుంచి 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల ఋతుస్రావం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది వాళ్ళల్లో ఉన్న అండోత్పత్తిని బట్టి మనము నిర్ధారించగలుగుతాం. అండాలు కనుక మంచిగా ఉన్నట్టయితే, అండాల నంబర్ ఘన సంఖ్య కనుక మంచిగా ఉన్నట్టయితే వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయినవి మెనార్కీ అంటారు. ఋతుస్రావం మొదలైనప్పటి నుంచి అది 11 ఏళ్ళు ఉండొచ్చు, 14 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు. ఒక యావరేజ్గా కనుక మనం తీసుకున్నట్టయితే 35 ఏళ్ళకి కూడా ఋతుస్రావం ఆగిపోయే వాళ్ళు ఉంటారు, 55 సంవత్సరాలకు కూడా ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఈ ఋతుస్రావం అనేది అండాలను బట్టి ఉంటుంది. ఎప్పటి వరకు ఓవరీస్లో అండాలు, అండాశయాలలో అండాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయో నెల నెల, వాళ్ళకి నెల నెల ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము చూసుకున్నట్టయితే రకరకాల పొల్యూషన్ వల్ల, రకరకాల కెమికల్స్, పెస్టిసైడ్స్, స్ట్రెస్, ఒబేసిటీ, స్థూలకాయ సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇలాంటి రకరకాల సమస్యల వల్ల ఏమవుతుందంటే ఈ హెచ్చు తగ్గులు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు కాలంలో ఎప్పుడు 8 ఏళ్ళకి 7 ఏళ్ళ పిల్లలకి ఋతుస్రావం అనేది స్టార్ట్ అయ్యేది కాదు. ఈ మధ్య హార్మోన్స్ ఉన్న మిల్క్ ద్వారా, కంటామినేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల చాలా వెయిట్ రావడం వల్ల, ఈస్ట్రోజన్ అనేది హార్మోన్ బాడీలో ఎక్కువ అవడం మూలాన వాళ్ళకి ఋతుస్రావం అనేది ఎర్లీగా చూస్తున్నాం. అలాగే ఋతుస్రావం అనేది 30-35 ఏళ్ళకి కూడా ఆగిపోవడం కూడా చూస్తున్నాము. ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్, ఈ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్కి ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఎక్కువగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, కొన్ని మెడిసిన్స్, కీమోథెరపిటిక్ ఏజెంట్స్, రేడియేషన్, ఇలా రకరకాల సమస్యలు కారణాలు ఉండొచ్చు. అయితే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్కి జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇవి వేరియేషన్స్. నార్మల్గా కనుక మనం చూసుకున్నట్టయితే 11 ఏళ్ళ నుంచి సుమారుగా 45-50 ఏళ్ళ వరకు ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లంలో అండాలు అనేవి అసలు తయారవ్వవు, రిలీజ్ అవ్వవు. 2-3 నెలలకు ఒక్కసారి, 4 నెలలకు ఒక్కసారి, కొంతమందికి సంవత్సరానికి ఒక్కసారి కూడా పీరియడ్స్ రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఎప్పుడు మెనపాజ్ వస్తుంది, ఎప్పుడు మెనపాజ్ రావట్లేదు అని కూడా చెప్పడానికి లేదు. మీరు గనక చూసుకున్నట్టయితే ఈ 40-45 ఏళ్ళ తర్వాత కొంచెము సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, కొంచెం దూరంగా సైకిల్స్ అవ్వడము, 2 నెలలకు ఒకసారి 2.5 నెలలకు ఒకసారి అవ్వడము, అది ఒక సంకేతం అయి ఉండొచ్చు మీకు ఋతుస్రావం అనేది ఆగిపోతుంది అనేసి. అయితే మీరు ఖచ్చితంగా 30-35 ఏళ్ళ తర్వాత కనుక వయసు పడినట్టయితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అన్నా, సంవత్సరానికి ఒక్కసారన్నా ప్యాప్స్ మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్క్రీనింగ్ పద్ధతుల్లో కనుక్కోగలిగినన్ని ప్రాబ్లమ్స్ ఎటువంటి వేరే విధాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ కూడా కనుక్కోలేము. స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పెరీమెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా స్క్రీనింగ్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ ఋతుస్రావం అనేది ఆగిపోయే సమయంలో ఈ వేడి ఆవిర్లు రావడము, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా ఉండడము, ఈ కోపాలు, ఉద్రేకాలు, మూడ్ ఫ్లక్చువేషన్స్, బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు స్థూలకాయ సమస్యలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేము చెప్తాము, ప్రతి ఒక్కరు 30-35 ఏళ్ళు దాటిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, వాకింగ్ లాంటివి చేసుకుంటూ ఉంటే, ఏదో ఒక వ్యాయామం చేసుకుంటూ ఉంటే, ఏదో ఒక పద్ధతిలో కనుక మీరు మీ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, మెనోపాజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అయితే నార్మల్గా ఏదైతే రేంజ్ ఉంటుందో అబ్నార్మల్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అబ్నార్మల్గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు మీరు స్క్రీనింగ్ చేసుకుని ఎటువంటి ప్రాబ్లమ్స్ రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఋతుస్రావం అనేది ఎక్కువైనా, ఋతుస్రావం అనేది తక్కువైనా, అది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అని మనం గమనించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కువ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు అది మనకి రక్తహీనత తీసుకురావచ్చు,
ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు, రకరకాల సిస్టులు ఉండొచ్చు, ఏదైనా సమస్య అయి ఉండొచ్చు. ఒకవేళ తక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ట్యూబర్క్లోసిస్ ఏదైనా ఉండొచ్చు, అలాంటి సమస్యలు మనం చెక్ చేసుకోవాలి. అయితే నార్మల్గా ఉన్నా అబ్నార్మల్గా ఉన్నా డాక్టర్ అనే వాళ్ళని మనం మెయిన్ ఖచ్చితంగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు అనేవి నివారించుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు, మన సంక్షేమం మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు.